ఒకటి హైదరాబాద్ లో బఫర్ జోన్ ఏమి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే మరి అటువంటి ల్యాండ్స్ లో ఇల్లు చాలా మంది కట్టేసుకున్నారు ఉంటున్నారు కూడా అటువంటి ల్యాండ్స్ ఏమవుతాయి మరి లీగలా ఇల్లీగలా ఇప్పుడు లీగలా అంటే ఇప్పుడు ఏందంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ అని ఎక్కువగా వింటుంటాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీరు అన్నట్టుగా ఆశ పడొద్దు దేనికని అత్యాశ అంటారు దీన్ని సింపుల్ చెప్పాలంటే హైదరాబాద్ లో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్ హైడ్రా పక్కన పెట్టేస్తే నోటరీ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆ నోటరీ ల్యాండ్స్ లో కూడా ఇల్లులు కట్టుకోవడం జరిగింది సో నెక్స్ట్ ప్లాన్ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇది చేయబోతోంది నెక్స్ట్ అటాక్ నోటరీ ల్యాండ్స్ మీద అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు చూడాలి ఇప్పుడు ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే అంటే ఎలక్షన్ కి బిఫోర్ నోటరీ ల్యాండ్స్ లో కూడా చాలా మంది పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అసలు ఏంటి నోటరీ ల్యాండ్స్ అంటే నోటరీ ల్యాండ్స్ అంటే రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్స్ నోటరీ ల్యాండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినే కావచ్చు లేదా మన దగ్గర సొంత భూమి అయినప్పటికీ ఆన్లైన్ లో ఎక్కని ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో అవి నోటరీ ల్యాండ్స్ కిందకి వస్తాయి సో దీనికి రూల్ ఏముంటదంటే ఒకసారి అక్కడ ఇల్లు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే గవర్నమెంట్ కి కొంచెం చలాన అమౌంట్ కట్టేస్తే రెగ్యులరైజ్ చేయాలి సో రెగ్యులరైజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి లోన్లు రావడం కానీ లేదా వాళ్ళు ఎప్పుడైనా రీసేల్ చేసుకోవడం కానీ అన్ని రకాలుగా లోన్లు తెచ్చుకోవడం కానీ అన్ని రకాలుగా ప్లస్ ఉంటుంది మన ఓన్ ప్రాపర్టీ మన పేరు మీద ఉంటే నోటరీ ఉంటే ఏమవుతుందంటే ఎవరికి అమ్మలేము మనం కొనలేము కొనాలన్నా అమ్మాలన్నా ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అనుకోండి ఎప్పుడన్నా గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ తీసుకునే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు మన ల్యాండ్ ఎక్కడ ఉంది ఆ ఏరియాలో నోటరీ సర్వే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి సో ఏరియా లిమిట్ ఎంత వరకు ఉంది ఇవన్నీ తెలుసుకోవచ్చు ఎట్లయితే ఇప్పుడు మనకి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఉందో అట్లా మనకి నోటరీకి సంబంధించిన ఏరియాలో కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కంటోన్మెంట్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మరి అటువంటి ల్యాండ్స్ లో ఇల్లు చాలా మంది కట్టేసుకున్నారు ఉంటున్నారు కూడా అటువంటి ల్యాండ్స్ ఏమవుతాయి మరి లీగలా ఇల్లీగలా సో దాన్ని రెగ్యులరైజ్ చేయాలి ఇప్పుడు లీగల్ అంటే ఇప్పుడు ఏంటంటే దానికి లీగల్ గా అనేది ఏమి కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉండదు లోన్లు అనేది ఏముండదు దానికి కాబట్టి గవర్నమెంట్ రెగ్యులరేషన్ చేస్తే ఏమవుతుంది గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు ఇయర్ ఇయర్ ఇప్పుడు ఇంటికి సంబంధించిన ట్యాక్స్ కడతారు వాటర్ బిల్ కడతారు కరెంట్ బిల్ కడతారు సో దీని వల్ల డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది సో అది రెగ్యులరైజ్ చేయకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది అమ్మ ఎప్పుడు కూల్చేస్తారో ఎప్పుడు మమ్మల్ని ఇంటికైనా ఖాళీ చేపిస్తారో అని చెప్పేసి సెకండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కి ఆదాయం అనేది రాదు కాబట్టి గవర్నమెంట్ కి ఆదాయం వచ్చే పనులలో ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి వీటిని రెగ్యులరైజ్ చేయడమా లేదా దీనికోసం ఏదైనా కొత్తగా జీవో గానీ కొత్త రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావడమా అన్నది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి సో ఇంకొకటి ప్రీ లాంచ్ ఆఫర్స్ అని ఎక్కువగా వింటుంటాము ఈ రియల్ ఎస్టేట్ లో ఎక్కువ గ్రీడీ పీపుల్ దీన్ని బారిన పడుతుంటారు అండ్ అలాగే మోసాలు చేయాలనుకున్న వాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్స్ ని యాప్ చేస్తారు అంటారు బట్ యాక్చువల్ గా కొంతమంది జెన్యున్ గా ప్రీ లాంచ్ ఆఫర్స్ తీసుకుంటారు బికాస్ అదొక బిజినెస్ టాక్టిక్ ఫస్ట్ మనీ పూల్ అయిన తర్వాత ఏమంటారు అప్రూవల్స్ తీసుకుంటారు ఇది ఎలాగ అసలు వాటి బారిన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీరు అన్నట్టుగా ఆశ పడొద్దు దేనికని అత్యాశ అంటారు దీన్ని సింపుల్ చెప్పాలంటే సో మనం ముందు ఏం చూడాలంటే తక్కువకి వస్తుంది కదా అని ఆ ప్రైజ్ ని చూసి టెంప్ట్ అవుతారు కొందరు ఆ ఇమ్యూనిటీస్ ని ఫెసిలిటీస్ ని బెనిఫిట్స్ ని చూసి టెంప్ట్ అవుతారు ఇది మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి సెకండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం లేదా ఎవరి దగ్గర మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం లేదా ప్రాపర్టీ కొంటున్నాం అన్నది చూడాలి రెప్యూటెడ్ డెవలపర్ ఉన్నారా లేదా హైదరాబాద్ లో కొన్ని ఉన్నాయి పేర్లు తీసుకున్నాం వాళ్ళ పేర్లు చెప్తే గంటలలో కొన్ని సేల్ అయిపోతాయి సో అట్లా రెప్యూటెడ్ బిల్డర్ మార్కెట్ లో 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు ఎన్నో అపార్ట్మెంట్స్ ఎన్నో కన్స్ట్రక్షన్ చేశారన్నప్పుడు వాళ్ళకు ఒక రెప్యుటేషన్ ఉన్నప్పుడు ఇట్లాంటి చిల్లర పనులు చేయరు చాలా మంది సో అలా రెప్యుటేషన్ ఉన్న వాళ్ళ దగ్గరే చేయాలి మనం ఒకవేళ ప్రీ లాంచ్ లో అయితే దాని తర్వాత వచ్చేసి ఏంటంటే లీగాలిటీస్ అన్ని చెక్ చేసుకోవాలి అప్రూవల్స్ లేని దగ్గర అసలు ఉండదు అది ఎంత పెద్ద బిల్డర్ అయినా సరే అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ అయిన తర్వాతనే చేయాలి అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మనకి క్లియర్ టైటిల్ ఉంటేనే బ్యాంకులు లోన్ ఇస్తాయి సో దీంట్లో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఎట్లయితే కన్స్ట్రక్షన్ అవుతుంటుందో బ్యాంకు అట్లా వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉంటుంది మొత్తం కూడా సరియదు సో కొందరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 70 లక్షలు 80 లక్షలకి 2 BHK 3 BHK వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు లేలే మీరు లోన్ కాకుండా నెట్ అమౌంట్ పే చేస్తే మీకు 60K ఇస్తాము 55K ఇస్తాం అంటారు పైగా పార్కింగ్ ఏరియా ఫ్రీ అంటారు లేదా కొన్ని ఎమ్యూనిటీస్ క్లబ్ మెంబర్షిప్ ఫ్రీ అంటారు
సో ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేసిస్ కొని కొందరు తొందరగా పేమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో దాని వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి వర్క్ స్పీడప్ అవుతుంది, కొంచెం అమౌంట్ పూల్ అవుతుంది, ఫాస్ట్ గా వర్క్ చేయడానికి ఉంటుంది, ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఒక రెప్యూటెడ్ డెవలపర్ ఉన్నారా లేదా, లీగల్ గా అన్ని అప్రూవల్స్ వచ్చినా లేదా, వర్క్ నడుస్తుందా లేదా, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది. సో దీంతో పాటు ఏంటంటే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకునే వెళ్ళాలి. మనం ఏంటంటే హోర్డింగ్లు చూసి, ఎక్కడ గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ చూసి మనం టెంప్ట్ అవ్వకుండా ఒక జెన్యున్ పర్సన్ మార్కెట్ లో దాని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళ త్రూ వెళ్తేనే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని లోపాలు, కొన్ని దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అందరూ ఓపెన్ గా బయటికి చెప్పరు. నేను మంచోని అంట కానీ నాలో ఉన్న మైనస్ నేను ఎవరిని చెప్పను కదా. అట్లనే ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర ఉన్న మంచివే చూపిస్తారు, కానీ ఏమైనా మైనస్ పాయింట్లు ఉంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పరు. అసలు ఓపెన్ గా ప్రీ లాంచ్ ఆఫర్స్ దగ్గరకే వెళ్ళకండి, జోలికే వెళ్ళకండి, అన్ని అప్రూవల్స్ వచ్చాకే కొనండి అంటే బెటర్ కదా. 100% అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇట్లాంటి వాటిలో ఇప్పుడు 10 lakhs 20 lakhs వేరియేషన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడైనా రేపైనా కట్టేదే కదా అనుకునేటట్టు వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రీ లాంచ్ ఫస్ట్ నేను వాళ్ళకి ఎంకరేజ్ చేయను ప్రీ లాంచ్ వెళ్ళి కొనండి అని. ఎందుకంటే మొన్ననే ఒకటి వచ్చింది, మా తెలిసిన ఒక పర్సన్ పంపించారు, మోర్ దెన్ 800 crores మొత్తం ఇటనే ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకొని పారిపోయారంట. 800 crores, అంటే దీని అర్థం ఏంది, మార్కెట్లో జరుగుతూనే ఉన్నాయి, రోజు కోటి జరుగుతూనే ఉంటుంది, కాకపోతే దీని మీద అవేర్నెస్ లేక. ఇంకా కొందరు మొన్న ఇంకోటి కూడా చూసిన, నేను 10 rupees వడ్డీ లెక్కిస్తామన్నారంట, 10 rupees వడ్డీ లెక్కిస్తాం, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు నెల నెల ఇంత అమౌంట్ వస్తుంది అంటే. ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనం కొంచెం కామన్ సెన్స్ తో కూడా ఆలోచించాలి. బయట 1 rupee 2 rupees రావడమే కష్టం, 3 rupees వస్తే గగనం అది. 10 rupees 20 rupees వడ్డీలు అనగానే చాలా మంది ఏంటంటే తీసుకొచ్చి డబ్బులు పెడతారు, ఇనీషియల్ వస్తాయి కానీ తర్వాత ఎప్పుడు బోర్డు తిప్పిస్తారో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఫ్రీలాన్సర్లలో కానీ ఇట్లాంటి వాటిలో వెళ్ళేటప్పుడు మన డబ్బులు పోగొట్టుకోవడానికి రెడీ ఉంటేనే పోవాలి. లేదు అంటే క్లియర్ గా అప్రూవల్స్ అన్ని ఉన్నాయి, క్లియర్ గా మనకి లీగల్ నోటీస్ ఉంది, లీగల్ గా మనకు ఒక అడ్వైజ్ తీసుకున్నాం, మనము రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకున్నాము, అప్పుడు మాత్రమే వెళ్తేనే బెటర్ ఉంటుంది. సో అట్లా ఆలోచించకుండా మనం తొందరపడి పోయినాం అనుకోండి, రేపు బాధపడాల్సింది మనము. చాలా మంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు అని తొందరపడతారు. వాళ్ళు వీళ్ళు కాదు, రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్న వ్యక్తుల మాటలు మాత్రమే వినాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పినాం అనుకో, వాళ్ళ మాటలు విన్నాం అనుకోండి, మనం లాస్ అవుతాం రేపు. అది చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే అన్ని క్లియర్ ఉంటేనే మనం కొనడంలో బెటర్ ఉంటుంది, లేకపోతే అది రిస్క్ ఓరియంటెడ్ ఎప్పుడైనా సరే. సో ఆర్ఆర్ఆర్ అసలు అది సినిమా ఎంత ఫేమస్ అయిందో RRR, ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా అంతే ఫేమస్ అవబోతుంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని ఇంటర్చేంజెస్ చేస్తున్నారు రూట్స్ అని విన్నాము, దాని మీద రియల్ ఎస్టేట్ ప్రభావం ఎలా ఉండబోతుంది? సో RRR వచ్చిన తర్వాత ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అయితే మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మనకి రీజనల్ లింక్ రోడ్ ఏదైతే ఉందో 338 kilometers అన్నారు. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే మ్యాప్ వచ్చిందో 352 kilometers అది మొత్తం అంతా కూడా. సో దీంతో పాటు ఏంటంటే ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే చిన్న చిన్న చెరువులు కుంటలు ఉంటాయో, సో వాటి నుంచి కొంచెం డైవర్షన్ చేయడము, ఎక్కడైతే లోతట్టు ఉంటుందో అక్కడ బ్రిడ్జెస్ లాంటిది కట్టడము, ఇవన్నీ చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. సో రూట్ కొంచెం చేంజ్ అవుతుంది, అంటే ఒక 10 to 20 kilometers కూడా ఇంకా ఎక్స్పాండ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఏంటంటే ఆల్రెడీ RRR సంబంధించిన మార్కింగ్ నడుస్తుంది ఆల్రెడీ. సో ఒక్కసారి ఆ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మార్కింగ్ ని బేస్ చేసుకుని ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఎట్లయితే వర్క్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇంకొంచెం స్పీడప్ అందుకుంటుంది. సో ఎట్లయితే RRR అనేది ఒక మన చేంజ్ అయిందో, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త రూపురేఖలు మార్చేసిందో, అదే విధంగా ఈ RRR రావడం వల్ల ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్ని కూడా రానున్న 10 సంవత్సరాల్లో విపరీతమైన గ్రోత్ ఉంటుంది. అండ్ ఈ రీజనల్ లింక్ రోడ్ అనేది గవర్నమెంట్ 3 years లో కంప్లీట్ చేస్తాం, 5 years లో అంటున్నారు, కానీ మనం మినిమం చూడాల్సింది ఏంటంటే 10 years. ఒక 10 years డ్యూరేషన్ పెట్టుకుంటేనే మనకి అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మారినా, ఇంకేదైనా పాలసీస్ చేంజ్ అయినా కూడా ఒక 10 to 20 years డ్యూరేషన్ లో ఎవరైతే పెట్టుకుంటారో, మినిమం 10 years వెయిట్ చేయగలుగుతారో వాళ్ళకి అప్రిషియేషన్ రావడానికి ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు 2024 ఎండింగ్ లో ఉన్నాం మనం, 25 లో స్టార్ట్ అవుతున్నాం. సో 25 నుంచి నెక్స్ట్ ఒక 6 years మినిమం పెట్టుకోవాలి. ఆ 6 years నుంచి 10 years మనం వెయిట్ చేయగలిగితే అప్రిషియేషన్ అనేది గ్యారంటీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి, అక్కడ రైతుల దగ్గర నుంచి కొనాలి, దాన్ని డెవలప్ చేయాలి, తర్వాత మార్కెట్ లో మనం ఒక ప్రైస్ కి సేల్ చేయాలంటే ఖచ్చితంగా ప్రైజెస్ అనేది వేరియేషన్ వస్తాయి. ఇవాళన్న ప్రైస్ 10 సంవత్సరాల తర్వాత ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, ప్రాపర్టీస్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి ఇదే మంచి టైం. ఎందుకంటే అంటే నేనేం బలంగా నమ్ముతా అంటే, ఒక రిచ్ రిచ్ ఎందుకు అవుతారు, పూర్ పూర్గానే ఉంటారు, లేదా మిడిల్ క్లాస్ మీద ఎందుకు ఉంటారు అంటే ఒకటే రీజన్, ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అని మిడిల్ క్లాస్ పీపుల్ భావిస్తారంట. సేవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు, సేవ్ చేస్తారు, సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలా మంది ఏంటంటే భయపడతారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైపోతుంది అని చెప్పి. సో మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రిస్క్ చాలా పెద్ద రిస్క్ అనుకుంటారు. కానీ రిచ్ పీపుల్, డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే
ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే అతిపెద్ద రిస్క్ అని చెప్పేసి వాళ్ళు రైట్ టైంలో రైట్ డైరెక్షన్లో రైట్ రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు అంటే ఎంత రిస్క్ తీసుకోవాలో ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి కోట్లలో ఉంటారు. సో ఎప్పుడైనా కానీ ఒక విజన్తో ఒక ముందు చూపుతో ఎవరైతే ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే హై రిటర్న్స్ పొందుతారు. అందరూ అంటుంటారు హైదరాబాద్ నామంగడ డెవలప్మెంట్ అయింది, ఇది నామంగడ డెవలప్మెంట్ అయింది, ఈ ఏరియా నామంగడ డెవలప్మెంట్ అయింది అంటారు. సో డెవలప్మెంట్ అయింది చూస్తున్నారు మీరు. సో ఇక్కడ ఎలాగైతే డెవలప్మెంట్ అయిందో నెక్స్ట్ 20 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఎక్కడ అవుతుంది, అలాంటి ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అది గుర్తించి అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం అది వాళ్ళు డెవలప్ అయ్యారు, వీళ్ళు నామంగడ డెవలప్ అయ్యారు, వాళ్ళ దగ్గర ఏం లేకుండే, ఆ ఏరియాలో ఏం లేకుండే, నేను వచ్చినప్పుడు అడవి ఉంటుండే, సొల్లు చెప్పకుండా ఇన్వెస్ట్ చేయాలంటారు అంతే. సో ఇన్వెస్ట్మెంట్ చేయండి, భూమిని నమ్మి భూమి మీద పెట్టుబడి పెడితే అది కాలంతో పాటు అరిగేది కరిగేది కాదు పెరిగేది అది. సో ప్రాపర్టీ వాల్యూస్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ పోతాయి. 10 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల ముందు అందరు చాలా మంది చెప్పారు గచ్చిబౌలిలో కొనండి అని, కొనలేదు అక్కడ, మాదాపూర్లో కొనలేదు, మియాపూర్లో కొనలేదు, అవునా కదా. ఎట్లయితే అక్కడ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో కనీసం ఇలాగా నెక్స్ట్ మాదాపూర్ ఎక్కడవుతుంది, నెక్స్ట్ గచ్చిబౌలి ఎక్కడవుతుంది, నెక్స్ట్ కోకాపేట ఎక్కడవుతుంది, అలాంటి ఏరియాని గుర్తించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటి ఏరియాలో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ వస్తుంది అన్నది మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లను అడిగితే వాళ్ళు చెప్తారు.